మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసినట్లే కనపడుతున్నాయి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది వరుసగా బాలీవుడ్ కోలీవుడ్ ప్రాజెక్టులకు కథలందిస్తున్న విజేంద్ర ప్రసాద్ తాజాగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఓ కథ వినిపించారని సమాచారం మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు డైరెక్టర్ ఎవరు అనేగా మీ సందేహం బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఆ విషయం ఆయన చాలా సార్లు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని మించిన పవర్ఫుల్ యాక్టర్ మరొకరు లేరని అన్నారు పవన్ పర్సనల్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు దాంతో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఓ కథను రెడీ చేశారు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని కలిసి కథ చెప్పారట వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పేశారు కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు అయితే ఇప్పుడే అసలైన సమస్య విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథకి న్యాయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని హీరోగా ఈ కథని తెరకెక్కించేదెవరు అయితే ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని సమాచారం నిర్మాత దర్శకుడిని ఆయనే ఎంపిక చేసి చెప్తానని చెప్పినట్లు సమాచారం అయితే త్వరలోనే ఆ కథ తెరకెక్కుతుందన్నమాట ఇక గతంలో విక్రమార్కుడు కథ సైతం పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశారు విజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడంతో చేయలేకపోయిన సంగతి తెలిసిందే గతంలో విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన పవన్ కళ్యాణ్ను ను తో పోల్చారు పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని ఆయన నటించిన సినిమాలో నుంచి అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు పవన్ ను చూడడానికే ప్రజలు సినిమాలకు వస్తున్నారని ఆయన చూపించడంతో పాటు మంచి సాంగ్స్ విలన్ను చెదగొట్టడం ప్రజలకు మంచి చేయడం వంటి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందన్నారు డైనమెట్ పేల్చడానికి చిన్న అగ్గిపుళ్ళు ఉంటే సరిపోతుందని పవన్ కళ్యాణ్ గారు పెద్ద డైనమెట్ అని విజేందర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు